అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. విజయవాడలో మనం అంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్ వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే, శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే, బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకానికి టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ తీసుకుని వాళ్ళకి బాధ్యత అప్పచెప్పు ఉంటే 60 మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ క్వశ్చన్ తాను ఇతనేమో 60 మంది చచ్చిపోయా అంటాడండి. కానీ ఇక్కడ నేషనల్ మీడియాలు ఒకవేళ ఇక్కడ టీవీ ఫైవ్నో లేకపోతే ఏబిఎన్ ఇట్లా చూస్తే అన్ని అలా ఒప్పుకోడు. నేషనల్ మీడియాలు మాత్రం చాలా సింపుల్గా మరి వాళ్ళు ఇంకో నెంబర్ చెప్తారు మరి ఏంటి నాకు అర్థం కాలే. అట్లీస్ట్ 27 డెడ్ ఫ్రమ్ రెయిన్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 27 మంది మాత్రం చచ్చిపోయారండి, ఫస్ట్ స్టాప్ అనే నేషనల్ మీడియా చెప్పిందండి. అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్లడ్స్ 31 డెడ్, 4.5 ల్యాక్ డిస్ప్లేస్డ్ అన్నాడు సిఎన్బిసి వాళ్ళు. సిఎన్బిసి వాళ్ళు ఎంతమంది చనిపోయారు అన్నాడండి, 31. ఇది ఆంధ్ర తెలంగాణలో కలిపి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 60 మంది చంపేస్తున్నాడు, 60 మంది చచ్చిపోయారు అంటున్నాడు. మరి మిగతా సేవలు ఎక్కడి నుంచి ఎత్తాడు, ఎలా లెక్కెడతాడు? ఆ రోజు ఢిల్లీ వెళ్ళి అబ్బో చాలామంది చచ్చిపోయారు అన్నాడు. ఎవరయ్యా పేర్లు చెప్పన్నారు ఎవరో జర్నలిస్టులు? 60 మందినో 31 మందినో నరికి చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అన్నాడు. సరే పేర్లు చెప్పబోమంటే ఆ వినుకోండలో రషీదర్ ఉన్నారు, ఆ ఒక పేరు చెప్పగలుగుతున్నాడు, మిగతా పేర్లు లేవు. ఎవరైనా చచ్చిపోతే కదా పేర్లు ఉండటానికి. ఇప్పుడు 60 మంది చచ్చిపోయారు అంటున్నాడు, ఆ పేర్లు చెప్పబోమంటే మేము అంటాడు. ఉండరు ఎవరుని, నోటికి ఏదో వస్తే చెప్పేయటమే, తర్వాత నమ్ముతాడో లేదో ఇక జనాల కర్మంక. తాను ఏర్పాటు చేసేవాడు, రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు తాను ఏర్పాటు చేసేవాడు, హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసి ఉండేవాడు. ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల చంద్రనాయుడు గారు చేయలేదు అంటున్నాడు. పక్కన మరి తెలంగాణ కూడా మునిగిపోయింది కదా, తెలంగాణలో కూడా చనిపోయారు కదా, అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చేయలేదా? ఇక అంతకుముందు చెన్నైలో వరదలు వచ్చాయి, అప్పుడు ఆ సీఎం గారు కూడా చేయలేదా? వాళ్ళు చెయ్యికే వరదలు వస్తున్నాయటండి. అంటే వీళ్ళు రివ్యూ మీటింగ్ పెడితే వర్షాలు ఆగిపోయి వరదలు కూడా ఆగిపోతాయట. ఏంటో మాడతాడు అన్న. విజయవాడలో ఏ రకంగా, విజయవాడనే కాదు ఏలూరు కూడా అదే రకంగానే, అదే రకంగానే మిస్మేనేజ్మెంట్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజ్లో బోట్లు అంట, ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటే ఇంకొక డైవర్షన్ టాక్టిక్. బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని గుద్దిన వెంటనే ఎవ్వరు దాని గురించి మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేము. నిజంగానే తాళ్ళు తగ్గిపోయి గుద్దేసేమో అని అనుకున్నారు అందరూ. చంద్రబాబు గారు కూడా డే 1 రోజు ఏమీ మాట్లాడలేదు, తెలుగుదేశం వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు ఎలా ఉంది అందరి పరిస్థితి అంటే, అరే విజయవాడ మునిగిపోయింది, మన అన్నలు మన తమ్ముళ్ళు మన చెల్లెళ్ళు వాళ్ళు ఎలా నిరాశ్రయాలు అయిపోయారు, అరే ఇంత వాటర్ వచ్చేస్తుంది విజయవాడకి ఎప్పుడూ లేదు, అందరూ బాధలోనే ఉన్నారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు రోజులు గడుస్తూనే ఉన్నాయి, బోట్లు మాయని ఎవడో రాలేదు అక్కడికి. నిజంగా బోటు పోతే ఏమన్నా దూడ తప్పిపోతేనే దూడ కోసం మొత్తం చేలు గీలు కొండలు గిండలు ఎత్తికెత్తారు మా వాళ్ళు. ఊర్లన్నీ తిరిగే ఏమైనా దూడ వచ్చిందని అడుగుతారు. అలాంటిది ఏకంగా ఈ 70 లక్షల కోటి రూపాయలు బోటు ఒకటిని ఆ బోట్లో వెళ్ళి గుద్దుకుంటే ఏమంటే ఈ బోట్లు మాయే, పలానా చోటు కట్టడం అవి ఇలా తెగిపోయిన ఒక్కడు కూడా ఎందుకు రాడు? ఎప్పుడైతే రాలేదో అప్పటి నుంచి అనుమానాలు మొదలయ్యాయి, అవి వైసీపీ రంగులతో ఉండటంతో కాస్త బలపడ్డాయి. దాని తర్వాత ఇంకా కొన్ని ఆధారాలు, అవి ఎక్కడ ఉండాల్సినవి, ఎక్కడికో గొల్లపూడి దగ్గర తీసుకొచ్చి కట్టడం, అవేమో ఈ వైసీపీ నాయకులకి చెందినవి అయి ఉండటం, దానికేమో నేరస్తుడైన నందిగం సురేష్ లింక్ ఉండటం, ఇవన్నీ తర్వాత బయటపడ్డాక అప్పుడు అన్నారు. అప్పటి వరకు నీలాంటి టాపిక్ డైవర్షన్ అనేది తెలుగుదేశంలో ఏ ఒక్కరికి అలవాట్లేదు, అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన పని లేదు. అసలు ఆ బోట్లన్నీ అక్కడ ఎందుకున్నాయి? ఆయన చేస్తా ఉన్న ఇసుక మాఫియాలో భాగంగా ఆ బోట్లు ఆయన అక్కడ పెట్టుకున్నాడు. ఈ వర్ష ఈ ఫ్లో వాటర్ ఫ్లోకు బోట్లు కొట్టుకుని వచ్చాయి. మరి ఆయన 4 నెలల కాలంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారట వైసీపీ రంగులు వేసి చక్కగా. ఆ బోట్లన్నీ కూడా వైసీపీ నాయకుల పేరున రిజిస్ట్రేషన్ చేయించి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారట. ఇసుక ఫ్రీ అని ఏమో ఏం చెప్తుంటే ఈయన ఇసుక మాఫియా చేస్తున్నాడంటాడు. ఇసుక 6 వేలకు వచ్చే ట్రక్ను 30 వేలకు అమ్మాడు. ఇసుకని కరెక్ట్ టైంలో ఒక ఎవరైతే భవన నిర్మాణ కార్మికులను రోడ్డును పడిపోయారు, తిండి తిప్పలు లేకుండా బతికారు. లారీ యూనియన్లు, లారీ డ్రైవర్లు, లారీ ఓనర్లు అలో లక్షణం అని గోలెట్టారండి. ఈఎంఐలు కట్టలేక ఆ లారీల టిప్పర్లు మొత్తం ఫైనాన్స్ కంపెనీలు పట్టిపోయారు ఇతనొక్కటి స్వార్థం కోసం. అలాంటి ఇతను వచ్చి ఇసుక మాఫియా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్తున్నాడు. ఇంతకీ లడ్డూ ప్రసాదం గురించి దేశమంతా ఇంత బదనం అవుతుంటే ఇతను
దేశం అంతా ఇంత ఆందోళన పడుతూ ఉంటే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా ఆరోపణలు చేస్తున్నాడంటే ఏ స్థాయికి దిగు జరిపాడు జగన్ రెడ్డి గారు ఆలోచించండి. పిల్లల కాలంలో ఆయన పెట్టుకున్న బోట్లు కొట్టుకొని వచ్చి ఆ బోట్ల వల్ల ప్రకాశం బ్యారేజ్ మునిగిపోతుంది, అది కూడా డైవర్షన్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద కూడా కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేసేయాలన్న స్కాముల ఆలోచన మీద వాటి మీద కూడా ఆందోళన జరుగుతూ ఉంటే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ముగ్గురు సీనియర్ అధికారుల మీద సస్పెన్షన్ చేసి సస్పెన్షన్ వేటు వేస్తూ అది ఇంకొక డైవర్షన్. ఏమండి స్టీల్ ప్లాంట్ అమ్మకం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అన్నప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉందండి? ఇంత కదా స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ అంత గోల్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి సంథింగ్ లాంగ్ మార్చ్ ఏదో చాలామందితో పెద్ద సమూహంతో మీటింగ్ పెట్టినప్పుడు ఇది ప్రైవేటీకరణ చేయకూడదని ఆయన వాళ్ళ తరపున పోరాడినప్పుడు ఇతను ముఖ్యమంత్రి కదా ఏమైనా ఒక్క మాట మాట్లాడా? ఇప్పుడు ఇతను ఓడిపోయిన తర్వాత స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. అన్నం ఉడికిందో లేదో మొత్తం అన్నం అంతా తినేక్కర్లేదండి, మెతికి పట్టుకుంటే చాలు. ఒక అబద్ధం చాలదా ఒక మనిషి వాల్యూ ఏంటి చెప్పడానికి? ఇతను అబద్ధాలు చెప్తున్నాడు అంటానికి ఇప్పుడు కాదండి, గతంలోనే కోడికత్తి అనే ఆ డ్రామా మనకు తెలియదా, మర్చిపోయాం అప్పుడని. కోడికత్తి అక్కడ పొడుచుకుంటే ఏదో చిన్న గాయం అన్నట్టు నవ్వుకుంటూ నడుచుకుంటూ పోయాడు, నడుచుకుంటే వెళ్ళి ఫ్లైట్ ఎక్కేశాడు. ఫ్లైట్ ఎక్కి హ్యాపీగా అందరితో కబుర్లు చెప్పాడు, కబుర్లు చెప్పుకుంటూ ఎయిర్పోర్ట్లో దిగాడు. ఎయిర్పోర్ట్లో దిగి చక్కగా అటు ఇటు నడుతూ మంచి కోకోకోల తీసుకుని తాగాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, బండి ఎక్కాడు. బండి ఎక్కి ఆ బండి చిన్నగా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో కూడా అందరిని పలకరించుకుంటూ ముసుముసిన వాళ్ళు నవ్వుకుంటూ పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి కరెక్ట్గా బయట చూశాడు, టప్పర్ పడిపోయాడు. అప్పుడు దాకా ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళినాడు, టప్పనది కోమలపోయాడు. ఏమి యాక్టింగ్ అండి! ఆ యాక్టింగ్తో ఒక అమాయకుడిని, జనపల్ సీన్ అనే ఒక దళిత కుర్రాన్ని 5 సంవత్సరాలు జైల్లో నరకం చూపించేసాడండి ఇతని కోసం. ఇంకా ఇతని వల్ల ఎంతమంది బలి అవ్వాలో, 5 సంవత్సరాలు జనపల్ సీన్ని బలి చేసి అతన్ని నరక యాతన పెట్టి వృద్ధులైన తల్లిదండ్రులకి ఆధారం లేకుండా చేసి వాళ్ళందరినీ నేరస్తులుగా టెర్రరిస్టులుగా ఈ సమాజం ముందు దోషులుగా నిలబెట్టేశాడు. ఎవరికేమైందండి? ఎన్ఐఏ కోర్టు ఏం చెప్పింది? ఎన్ఐఏ మొత్తం వచ్చేవాళ్ళు వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఇక్కడోళ్ళు కాదండి పోలీసులు, గల్లీలో పోలీసులు కాదు, ఢిల్లీలో పోలీసులు వచ్చారు, మొత్తం ఎంక్వైరీ చేశారు. చిచ్చి ఇందులో కుట్రకోణం లేదు, బొక్క లేదు, అసలు ఆ గుచ్చుకున్నట్టు ఆధారమే లేదు, ఆడి దగ్గర అసలు కోడికత్తే లేదు, ఆ కోడికత్తి ఎవడో బొత్స సత్యనారాయణ మేనల్డ్ ఇచ్చాడు తప్ప ఆడి దగ్గర మాకు దొరకలేదు, 2 చేతుల్లో 2 బాటిల్లు పెట్టుకుని వచ్చాడు, ఏళ్ళే పొడుచుకుంటూ రామా చేశారు అన్నట్టు చెప్పాడు. ఆ రోజు కూడా ప్రజలు ఎవరో ఆ వాస్తవం తెలిసాక కూడా ఎంతో కొంత క్షమించారు. పోన్లే డ్రామాలు ఆడాడు బతకడానికి, పదవి కోసం ఏదో డ్రామాలు ఆడాడు అప్పుడు కూడా క్షమించరాయా నేను జగన్ రెడ్డి, కానీ ఇప్పుడు మాత్రం నేను క్షమించరాయా చచ్చినాన్ని.